హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి లైక్ కొట్టలేదా? ఆ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారా? తప్పండి బాబు, వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టి ఫన్ మోజిని సబ్స్క్రైబ్ చేసేయండి. లేకపోతే మా బేబీ మీద ఒట్టే సచ్చినవాడా. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బినోమో ట్రేడింగ్ యాప్. ఈ యాప్ ని మీరు యాప్ స్టోర్ నుంచి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో డిఫరెంట్ అసెట్స్ మీద ట్రేడ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్, గోల్డ్ అండ్ యూరో, యుఎస్డీ లాంటి కరెన్సీస్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు. మీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది. దాంతో పాటు మీరు చూస్ చేసుకున్న అసెట్స్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా డిక్రీజ్ అవుతున్నాయని ఫోర్కాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను అండ్ నా ఫోర్కాస్ట్ ఏంటంటే ఇప్పుడు అది ఇంక్రీజ్ అవుతుందని. ఎస్, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఈ అమౌంట్ ని డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో గానీ లేదా పేటిఎం అకౌంట్ లో గానీ 24 అవర్స్ లోగా విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ వచ్చేసి 350 రూపీస్. ప్రోమో కోడ్ వాడితే మీ డిపాజిట్ ని డబుల్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ లో బినోమో యాప్ డౌన్లోడ్ చేస్తే 65,000 రూపీస్ డెమో అకౌంట్ లో యాడ్ అవుతాయి. దాంతో ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసి కొత్త స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. తెలివిగా ట్రేడ్ చేయండి, మీ క్యాపిటల్ రిస్క్ లో ఉండొచ్చు. ఐఎమ్ ఏ బినోమిస్ట్. మరి మీరు? హాయ్ అండి, నా పేరు పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. నా అంత పనికిమాలినోడు ఈ ప్రపంచంలోనే లేడని మా నాన్న ఫీలింగ్. ఇది మా నాన్న విషయంలోనే కాదండి, ఇక్కడ చాలా మంది నాన్నలకి వాళ్ళ కొడుకుల మీద ఇదే ఫీలింగ్ ఉంటది. ఎంత పనికిమాలిన వాళ్ళమైనా మనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మోషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. వాటితో పాటు ఎన్నో జ్ఞాపకాలు కూడా ఉంటాయి. కొన్ని తలుచుకుంటే ఆనందం, కొన్ని తలుచుకుంటే బాధ, కొన్ని తలుచుకుంటే రెండును. అలాంటి జ్ఞాపకాలే నా కథలోనే ఉన్నాయి. ప్రతి కథకి ఒక ప్రయాణం ఉంటుంది, కానీ నా కథ ఒక ప్రయాణంతోనే మొదలైంది. రండి, అదేంటో చూసేద్దాం. టిఫిన్ అయిపోయిందా? ఆ అయిపోయింది, తినేసాం. మరి నాకేది? మీకు నేను రాత్రే చెప్పాను కదా, ఆ పుట్టింటికి తీసుకెళ్లే వరకు మీకు ఫుడ్ కట్టు. ఏదో సరదాగా అన్నాం అనుకున్నానే. కానీ నేను సీరియస్ గా తీసుకున్నాను. అయినా ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఎందుకే అక్కడికి? ఉన్న పలంగా ఏంటి, అసలు మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాను తీసుకెళ్ళమని? నా మాటకు విలువిస్తే కదా, ఎంతసేపు మీ చుట్టాలింటికి మీ ఫంక్షన్ లకే తీసుకెళ్లారు. గాని ఎప్పుడైనా మా పుట్టింటిని పట్టించుకున్నారా? పట్టించుకునేంతే ఉంది అక్కడ. ఈ విషయం ఇప్పుడు కాదు, నన్ను కట్టుకోక ముందే చూసుకోవాలి మీరు. అయినా తీసుకున్నారుగా బోల్డ్ అంత కట్నం. ఏమిచ్చారే బోడి, సేవంటి బిందులు, స్టీల్ కంచాలు, కనీసం అల్లుడికి ఒక వెండి కంచం పెడదామని ఇది కూడా లేదు మీ నాన్నకి. తిట్టేస్తాను మిమ్మల్ని, నన్నేమైనా అనండి, కానీ మా పుట్టింటోళ్ళని అనడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావే? ఏమీ అనేది లేదు, మా పుట్టింటికి తీసుకెళ్ళండి అంతే. ఇప్పటికిప్పుడు ఊరంటే బోల్డ్ అంత ఖర్చవుద్దే. సరే అయితే మీకు ఇంకా తిండి కట్టు, ఏ హోటల్లోనే వెళ్ళి తినండి. లక్ష్మి, మీరు బేస్ వాయిస్ వేసుకొని అరిసినా నా ఫైనల్ మాట ఇదే. నాన్నగారు, మీరు నన్నే అనుకున్నాను, అమ్మను కూడా మీరు రిస్ట్రిక్షన్స్ తో ఇబ్బంది పెట్టేస్తున్నారు. పాపం చూడండి, పూర్ మమ్మీ ఎలా అడుగుతుందో. తీసుకెళ్లొచ్చు కదండి, అమ్మ వాళ్ళ ఇంటికే కదా, నాకు సమ్మర్ వెకేషన్ లా ఉంటది. ఇల్లంతా ఏకగ్రహం అయిపోయిన తర్వాత ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? బట్టలు సర్దండి, బయలుదేరదాం. Few moments later. నాన్నగారు, నేను రెడీ. అయితే రోడ్డు మీదకి వెళ్ళి స్టేషన్ కు ఆటో మాట్లాడు. నాన్నగారు, ఇంత మంది ఇంత లగేజ్ ఆటోలో ఎలా పడతారండి? అయితే మేము ఆటోలో వెళ్తాము, వెనకాతలు నువ్వు లగేజ్ నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే. వద్దులేండి, ఏదోలా ఆటోలోనే దూరదాం. లగేజ్ బాగా ఎక్కువ ఉంది, కూలీని పిలుద్దామండి. కూలీ ఎందుకే, మన మనుగడ ఉన్నాడుగా. రే, అమ్మ చేతుల బ్యాగ్ పట్టుకో. ఆహా, ఎన్ని ఐటమ్స్. నాన్నగారు, కొంచెం ఆ చిప్స్ గిప్స్ కొని పెట్టండి, ట్రైన్ లో టైం పాస్ అవుద్ది. తిని టైం పాస్ కాదురా, ఆకలితే తినాలి. ఆయన ఈ చెత్త అంతా ఎందుకు? మీ అమ్మ శుభ్రంగా పులిహార చేసింది కదా, ట్రైన్ ఎక్కాక తిందులే. ఓపి పట్టు. యాత్రికన్ కృపయా ధ్యాంది, ఇప్పుడు మీరు ఎక్కబోయే ట్రైన్ యాజ్ యూజువల్ గా ఓ గంట లేట్ గా రానున్నది, కాబట్టి ఓపిస్కేసుకోకుండా ఓ గంట ఇక్కడే వెయిట్ చేయండి. గంట? ఈ ట్రైన్ లేంటో, ఎప్పుడూ లేటే.
అవును నాన్నగారు, ఇంతకీ మీరు తీసింది ఏసీ టికెట్లే కదా. ఏసీ టికెట్లేమో ఓసీ కొత్తయ్యట్రా తీసేయడానికి. అవి కొనాలంటే గోసీ తడిసిపోద్ది. ఈ వేడికి సెమటట్టి నా షర్టు ప్యాంటు డ్రయర్ కూడా తడిసిపోతుందండి. అయినా ట్రైన్ టికెట్ల దగ్గర కూడా మీకు అక్కుతేటండి బాబు. కక్కుర్తి ఏంట్రా కక్కుర్తి, ఒక ఏసీ టికెట్ కొనే డబ్బులతో 4 స్లీపర్ టికెట్లు వచ్చాయి. హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు. కనీసం ఏ థర్డ్ క్లాస్ భోగి అయినా తీసి ఉండాల్సిందండి. కొంచెం కంఫర్ట్ గా ఉన్నాం. ఏ భోగి అయితే ఏట్రా, అన్ని భోగి వెళ్ళేది ఆ ఊరికే. విండో సీట్ నాది, విండో సీట్ నాది. కోట్ సీట్ కదిపోతాయి యాదవ్వ. ఎద్దులేదైనా ఇంకా అలర మానలేదు. ముందు లగేజ్ తీసి సీట్ కింద జాగ్రత్తగా సర్దు. మీ గొలుసులు గట్టా జాగ్రత్త. మా నాన్నతో జర్నీ అంటే పెచ్చ బోరింగ్ గా ఉంటది. ఇంకా మనకి ట్రైన్ లో టైం పాస్ ఎలాగవుద్దో. హాయ్ మామా. మామా నువ్వేంట్రా ఇక్కడ? ఇలా అనుకున్నానో లేదో అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని వచ్చు. కాదు మామా, లగేజ్ వేసుకుని వచ్చా. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు ఇక్కడ కూడా ఇటు దాపరచ్చాలా. నాన్న ముఖేష్ ఎక్కడికమ్మా నీ ప్రయాణం? అంటే సమ్మర్ కదా అంకుల్, అందుకే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సేమ్ పించ్ మామా, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంతకి మీ అమ్మ నాన్న ఎక్కడరా? వాళ్ళ సీట్లు పక్క బొగీలో వచ్చాయి అంకుల్, నా ఒక్క సీటే ఇక్కడ వచ్చింది. విఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని రైల్వే వాళ్ళకి కూడా తెలుసు మామా, అందుకే మన ఇద్దరికి కలిపి ఒక చోట వచ్చేలా చేశారు. ఏమిట్రా మీ సరసాలు, వచ్చి కూర్చో. లేదమ్మా, కొంప తీసి నీ కర్ర కానీ తేలేదు కదా. ఆల్రెడీ లగేజ్ ఎక్కువైపోయిందని ఇంట్లోనే ఉంచండిరా. అమ్మయ్యా ఇవాళ వైలెన్స్ ఉండదన్నమాట. వైలెన్స్ క్రియేట్ చేయడానికి నాకు వెపన్స్ అక్కర్లేదురా. నా హ్యాండ్ చాలు, ఎనీ ప్లేస్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ బేబమ్మా. అమ్మా ఏంటి మామా అలా డల్ గా ఉన్నావు? బోర్ కొడుతుంది మామా. అయితే బోరుని తిరిగొట్టు మామా. ట్రైన్ లో ఉన్నప్పుడు ఎందుకురా ఆటో పంచులు? సర్లే గాని బ్యాగ్ బాగా దిట్టంగా ఉంది. లోపల తినడానికి ఏమేమి ఉన్నాయండి? తినడానికి ఏముంటారా? ఏం లేవు. తేవాలంటే చెప్పు, జేబులో పోలో ఉంది ఇస్తాను. ఈడొకడ నాగన్నా బెచ్చగల్లా బిహేవ్ చేస్తాడు. టికెట్ టికెట్ మామా, ఈ మధ్య ట్రైన్ లో కూడా బ్లాక్ టికెట్లు అమ్మేస్తున్నారా? అలాగే ఉంది మామా, బ్లాక్ కోట్ వేసుకుని మరీ అమ్మేస్తున్నాడు. ఒరే బ్లాక్ కోట్ వేసుకుని టికెట్లు అన్నది మాత్రాన బ్లాక్ టికెట్లు అమ్మేవాడు కాదురా, అతను టికెట్ కలెక్టర్. సార్ మీ టికెట్ ఇవ్వండి. ఇదిగోండి సార్, పిసినిగొట్ట జగన్నాథం, పిసినిగొట్ట లక్ష్మి, పిసినిగొట్ట శ్రీనివాస్ మనోహర్. కలెక్టర్ గారు బ్రాకెట్ లో మను. బ్రాకెట్ లో మను, పిసినిగొట్ట బేబమ్మ. ఏజేంటి తప్పన్నట్టుంది? ఏదే పిల్ల? పిల్ల కాదు, హైబ్రిడ్ పిల్ల. ఒకటే పీస్ నేనే. అయితే ఇక్కడ కరెక్ట్ పడింది అన్నమాట. 116 మీకు. ఇదేం బ్యాటింగ్ అండి బాబు, ట్రైన్ పుట్టక ముందు పుట్టారన్నమాట. కలెక్టర్ గారు మీరు మరీ మొహమాట పడుతున్నారు. బేబమ్మ ట్రైన్ పుట్టక ముందు కాదు, భూమి పుట్టక ముందు పుట్టింది. ఎప్పుడు పుట్టామో కాదురా, సెంచరీ పుట్టామా లేదా అది మ్యాటర్. అబ్బా నోరు లాగేస్తుంది, అర్జెంట్ గా ఏదోటి మింగే. నాన్నగారు సమోసాలు వేడిగా ఉన్నాయటండి. బెల్ట్ కూడా టైట్ గా ఉందిరా, తీమంటావా? ఆకలిస్తుందంటే బెదిరెత్తారటండి. సమోసా కొంటే మీ సొమ్మ ఏమైనా పోతా? అదేనా మీ బాబు పెట్టి ఫ్రీగా ఇవ్వడానికి, సొమ్ముతోనే కొనాలి. పోనీ ఆ బొటానీలైనా కొనండి. అయినా ట్రైన్ లో అమ్మే అడ్డమైన గడ్డ ఎందుకురా, చక్కగా అంపు లేరు చేసిందిగా, అది తినొచ్చుగా. ఎంతసేపు నా జేబుకి చిల్లెలాడదామా అని చూస్తా ఉంటావు. ఆ ముఖేష్ గారు చూడు బుద్ధిగా ఎలా కూర్చున్నాడు. నేను చిన్నప్పటి నుంచి అంతే అంకిల్ బుద్ధిగానే కూర్చుని ఉంటా. వెరీ గుడ్, అలాగే ఉండు. థాంక్స్ అంకిల్. మా నాన్న పొట్లం కొంటే నీకు సగం ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు అది క్యాన్సిల్. మీ నాన్నకి ఉన్నప్పుడు కదా. ఒరే మను, ఎందుకురా మీ నాన్నతో తిట్లు తింటావు? ఆ పులిహోర తినేచ్చు కదా, నీకోసమే కష్టపడి కలిపాను. ఉండమ్మా, పొద్దున్న నుంచి పులిహోర పులిహోర అనుకుంటా. నాకు రాలేదు పులిహోర కలపడం. పొద్దున్న నుంచి సామాన్లు సర్దాను, స్టేషన్ కి ఆటో మాట్లాడాను, ప్లాట్ఫామ్ లో అన్ని దాటి లగేజ్ అంతా మోసుకొచ్చాను. ఎంత చేసి నాకు కనీసం చిప్స్ ప్యాకెట్ కూడా కొనిపెట్టలేదు. షోసం బ్లడి రెస్పెక్ట్ టు ది వర్కర్. నూరుకోరా తుత్తుతో అంటావు. సర్లే ఏడోకు, ఆ సమోసాలు బిల్లు ఒక 5 రూపాయలే కొంటాను. ఇంకెక్కడ సమోసాలు నాన్నగారు, ఆడు భోగిలు అన్ని దాటుకుని ఇంజిన్ దగ్గర పోయి ఉంటాడు. పోన్లే 5 రూపాయలు మిగిలిని. నాన్నగారు స్టేషన్ వచ్చిందండి, 5 రూపాయలు ఇవ్వండి, ఓ చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా. ఆ బయట చూడు ఎంత మంది జనం ఉన్నారో, వెళ్తే తప్పతో వద్దు. నాన్నగారు మీ కన్సర్న్ నేను తప్పిపోతానా లేదా 5 రూపాయలు అయిపోతాయనా? ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ డబ్బులు ఎలాగి తీసుకొచ్చేస్తాను. వస్తే బేవమ్మ అవి 100 రూపాయలే. ఎరా ముఖేష్ నీకు కూడా కావాలి చిప్స్ ప్యాకెట్. కావాలి అంకిల్. అయితే మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని కొనుక్కో. ఒరే పిల్లకాయ్ ఆ లాస్ అంతా. లాసా? లేసయ్య ఉంటదిలే 50 రూపాయలు. పొట్లో నిండా గాలి ఉంది కదరా, ఈ గాలికి ఎందుకు 50 రూపాయలు? ఆ గాలి కొట్టింది నేను కాదు, కంపెనీ వాడు. ఓ పంచి, ఇందులోని గాలి నువ్వు తీసుకుని లాస్ నాకు ఇచ్చి ఓ 20 రూపాయలు ఇస్తా. అలా ఎలా కుదురుద్ది? దాంట్
మోగిచ్చాడు ఇంకా బేబం రాలేదు. ఒరే మను ఒకసారి వెళ్ళి చూడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా సరే నేను రూపాయలు ఎత్తాను. బేబమ్మా ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది తొందరగా రా. నువ్వు ఉండరాడు తీసుకునే వస్తాను. ప్యాకెట్ పోతే పోయింది ట్రైన్ పోయేలా ఉంది తొందరగా రా. నాన్నగారు బేబం పోయిందండి. అంటే తప్పు అయిందండి. బేబమ్మ తిప్పలు పెట్టే రకం గానీ తప్పిపోయే రకం కాదురా. పద చూద్దాం. అది కూడా బేబమ్మ ఈ లాస్ కోసం ఇంత రిస్క్ చేసావా? కొంచెం తేడా వస్తే నీ లైఫ్ లాస్ అయిపోయేది కదే. రిస్క్ లేకపోతే లైఫ్ లో రిస్క్ ఉండదురా టుంబ్రి. బీబమ్మ ట్రైన్ ని క్యాచ్ చేసి అంత స్పీడ్ గా ఎలా పరిగెట్టావు? 100 ఇయర్స్ నుంచి పరిగెడుతున్న గుండెరా ఇది. ఆస్ట్రేలియా 100 స్పీడ్ ట్రైన్ అంత బ్లడీ ఫుట్. బీబమ్మ తిరిగి వచ్చింది. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. అందరం హ్యాపీ మూడ్ లో ఉన్నాం. ఈ టైం లో అంతాక్షరి ఆడితే భలే ఉంటది. మావా సూపర్ ఐడియా రా. రండి స్టార్ట్ చేద్దాం. నాన్నగారు ఫస్ట్ మీరే. ఏట్రా ఫస్ట్ నేనే. పని పాట లేదట్టి. పని లేదు గానీ పాట ఉంది పాడండి. పాట లేదు పాట లేదు. నాకు నిద్ర వస్తుంది పైకి ఎక్కి పడుకుంటా. ఎంతసేపు తిండము పడుకోవడమేనా? మనిషి అన్నాక కోసంత కళాపోషణ ఉండాలి. ఏంటో ఇది పొద్దున్నుంచి నా మీద పడుతుంది. నాన్నగారు మొదలెట్టండి ప్లీజ్ అంకుల్. సింగ్ ఏ సాంగ్. పాడతాను పాడతాను. కానీ మన అందరిలోనే పెద్ద బేబమ్మ కాబట్టి ఫస్ట్ బేబమ్మ చేత పాడిద్దాం. ఇంగో బేబమ్మా ఓ పాట వేసుకో. ఎంత సవరించినా గొంతు కాకిలాగే ఉంటది కానీ ముందు పాట మొదలెట్టవే. నా పాట వింటారా? నేను అడిగింది ఇస్తారా? ఇప్పటికింకా నా వయసు 116. చీటికి మాటికి చిందులేస్తూ జల్సా చేస్తాలే. ఆ లే 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 వచ్చింది లే వచ్చింది. ఇంకా ఆపే. లే మీద పాటలే ఉన్నాయి అబ్బా. నా దగ్గర ఉంది. మామా పొద్దున్నే నువ్వు లేవనప్పుడు ఈసారి నీకు పాట వినిపించి లేపుదాం అనుకుంటున్నాను రే. వింటావా? ఓహో నా గురించే పాట? సో ఫానీ ప్లీజ్ కంటిన్యూ. లే 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 నా మావా లే లే నా మావా లేవనంటావా నా ఫోన్ లేపనంటావా నువ్వే లేవనంటావా నా ఫోన్ లేపనంటావా మామా పూర్తిగా రాలేపోయావా? నువ్వు ఒకటి చాలరా బాబు నన్ను సమాధి చేయడానికి. అంకిల్ వా వచ్చింది మీరు పాడండి. ఈ వాలో గీలంటే నాతో అవ్వదురా. నాకు వచ్చిన పాట ఒకటే అదే పాడతాను. ఏదో ఒకటి తగలబెట్టండి. పాడండి. మది మధు కలసం పొంగిపోతుంది నీ తలపులతో ఎదో దరహాసం ఎలా దాటింది నీ మెరుపులతో. ఇంక చాలరా నా వల్ల కావట్లేదు. మా వల్ల కావట్లేదండి ఆపేయండి ప్లీజ్. ఆంటీ ఇంకా మీరు పాడండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్ని కదలు ఎన్నెన్ని కదలు. నాకు సిగ్గేసేస్తుందిరా ఇంక నేను పాడను. ఏటి సిగ్గంతా ఈయన్ని చూసే. అమ్మా సూపర్ పాడావు. మామా ఇంక నువ్వు ఒక్కడవే మిగిలేవరా స్టార్ట్ చేయి. నాన్న ఎప్పుడు నన్ను బెల్ట్తో వెంటాడు ఎమోషన్. ఏం కావాలని అడిగినా ఏం కొనమని అడిగినా నడుంకున్న బెల్ట్ తీసిన నోరే మూయించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం ఈ మిడిల్ క్లాస్ జీవితం. మామా అర్జెంట్ రా. ఏంట్రా నా పాటిని పాసుకొస్తుందా నీకు? అవును మామా పద పోసుకునొద్దాం. డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎక్కడ పాడుతూ ఉండండి మేము అక్కడ పాడేసి వస్తాం. పద మామా. మామా ఈ డోర్లన్నీ లాకేసి ఉన్నాయిరా ఇప్పుడు ఎలాగా? ఆ డోర్లు లాకేసి ఉంటాయట్రా ఈ డోర్లు తెరిసే ఉన్నాయిగా పోసే. ఛీ నీలాగనుకున్నావేంట్రా? అయితే ఆపుకో ఊరొచ్చాక పోద్ది గానీ. అమ్మా అప్పుడు దాకా ఆగితే బ్లాడర్ బ్లాస్ట్ అయిపోద్రా. ఏదో దారుంటది చూడు మామా అర్జెంట్. ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్సీ పుల్ ది చైన్. మామా నువ్వు అర్జెంట్ అనే కదా అన్నావు. బాగా అర్జెంట్. మామా
నాగేంద్రా నీకు పోసుకొచ్చే. ఏ ఎవరమ్మ ఇక్కడ చేయి లాగింది? ఇంకెవరు? మనమే. ఎందుకు లాగ? ఏమన్నా అర్జెంట్ అయితే లాగమన్నారుగా. మా ఓడికి అర్జెంట్ గా వచ్చింది, అందుకని లాగేను. రే అది అర్జెన్సీగా ఉంటే లాగమని కాదు, ఎమర్జెన్సీగా ఉంటే లాగమని. ఏమైంది మాస్టర్? ఏంటి గొడవ? ఇది మీ పిల్లడేనా? అవునండి మా అబ్బాయే. ఏం చేశాడు? ఆడికి అర్జెంట్ గా వస్తుందని చైన్ లాగేశాడు. నేను లాగిన ట్రైన్ చైనే కదండి, ఏదో పెద్ద మీ మెల్లో చైన్ లాగేసినట్టు అలా ఫీల్ అయిపోతారేటి. నేనేదో ఫీల్ అవుతాను? సరైన కారణం లేకుండా చైన్ లాగితే 2000 రూపాయలు ఫైన్, మర్యాదగా కట్టండి. ఆహా, కట్టకపోతే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష. కడతారా జైలుకి వెళ్తారా? నాన్నగారు ఫస్ట్ ఆప్షన్ బెటర్ అండి, కట్టండి. టీసీ గారు ఇదిగోండి. ఇంకోసారి అడ్డమైనట్లకి లాగారంటే ట్రైన్ నుండి తోహేస్తాను, జాగ్రత్త. ఇంకా మీరు వెళ్ళండి. నాన్నగారు కేసు క్లియర్ అయిపోయింది కదండి, ఎందుకని సీరియస్ గా చూస్తున్నారు? ఊరే యాప్రా చదవా, ఆ డబ్బులతో ట్రిప్ అంతా కవర్ చేసేద్దాం అనుకుంటే టీసీకి సమర్పిస్తావా? నాన్నగారు ట్రైన్ అండి, బాగోదండి. ఎందుకు బాగోదురా? నువ్వు అరిస్తే ఆరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కనపడాలి. అమ్మమ్మ మొత్తానికి ఊరు వచ్చేసాం. ఏదో పెద్ద ట్రైన్ అంతటిని నువ్వే తోసుకొచ్చినట్ట, ఎరగబాట్లేట్రా. లగేజ్ దించా. అన్ని బ్యాగులు వస్తున్నట్టేగా. బేబమ్మ క్యారీ బ్యాగులతో పాటు అన్ని బ్యాగులు వస్తున్నట్టే నాన్నగారు. ఏంట్రా ముఖేష్, మావయ్య ఇంటికి అని చెప్పి మెల్లగా మాతో వచ్చేస్తున్నావు? కాదండి, మమ్మీ వాళ్ళు వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కారు కదా, వాళ్ళ గురించి వస్తున్నాను. హలో మమ్మీ, నేను S4 దగ్గర ఉన్నాను, మీరు ఎక్కడ? మామయ్య ఇంట్లో ఉన్నారా? అదేంటి? ఏమైంది మామా? మా మమ్మీ వాళ్ళు నిన్న రాత్రే దిగేశారంటే. నిన్ను వదిలేసి అలా దిగిపోయారు మామా? అసలు దిగాల్సింది అక్కడేరా, నేను ఇద్దరి మధ్యలో మర్చిపోయాను, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందంట. ఇప్పుడు ఎలాగో ఓ పని చేద్దాం మామా. నాన్నగారు ముక్కు గాని కూడా మనతో పాటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామా? నీకు తిండం ఎక్కువ, మళ్ళీ నీ మెడకో డోలా. అమ్మో వద్దులేండి, ఏదోలా పంపించేద్దాం. పోన్లేరా ముఖేషు, ఎలాగో ఇంత దూరం వచ్చేసావు కదా, ఒక్కడవే వెనక్కి ఎలా వెళ్తావు? మాతో పాటు మా ఊరొచ్చే. థాంక్స్ ఆంటీ, మీరు చాలా మంచోళ్ళు. ఇంటికి మీ ఊరు ఇక్కడ నుంచి ఎంత దూరం? కొంత దూరమే మామా, మరి కొద్దిసేపట్లో ఒక అందమైన పల్లెటూరు నీ ముందు ఉండబోతుంది. బాగున్నావా లక్ష్మి? బాగున్నా అమ్మా, ఎలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్ని రోజులైందో. నాకేం తల్లి, చక్కగా ఉన్నాను. అయినా నువ్వేంటే ఇలా చిక్కుపోయావు? ఏం తినట్లేదా? అయ్యో ఎందుకు తినట్లేదండి, బానే తింటుంది, కానీ నాకే పెట్టం మానేసింది. అదేమిటే? ఆయన అలాగే అంటారులే అమ్మా, చాదస్తాం. ఒరే మను, అప్పుడే అంత ఎదిగిపోయావురా. ఎందుకు ఎదగడు? రోజు 3 పొట్ల పడితే అంటున్నాడుగా, ఆ ఎదిగేదేదో జీవితంలో ఎదిగితే బాగున్ను. గ్యాప్ ఇవ్వండి నాన్నగారు, గ్యాప్ ఇవ్వండి. ప్రతిసారి గుళ్ళో గంటను బాధనట్టు నన్ను బాధేస్తున్నారు. ఇంతకీ ఈ పిల్లోడవిడే భలే ముద్దుగా ఉన్నాడు. నా డస్ట్ ఫ్రెండ్, చిచి బెస్ట్ ఫ్రెండ్ అమ్మమ్మ ముఖేష్. హాయ్ గ్రానీ. అవును, ఈవిడ బేబమ్మే కదే. అవును బేబమ్మనే, ఒకటి పీస్ హైబ్రిడ్ పిల్ల. ఇంతకీ నువ్వు ఎలాగున్నావు భాగ్యం? ఆరోగ్యం అట్టా బాగుందా? ఏముండడం లేండి, కూర్చుంటే నించోలేను, నించుంటే కూర్చోలేను, ఒకటే మోకాళ్ళ నొప్పులు, నీరసమోను. ఈ వయసుకి మోకాళ్ళ నొప్పులు నీరసమేటే? నన్ను చూడు, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఇక్కడ 4 రోజులు ఉంటాను కదా, ఆ ఎక్సర్సైజ్ లో ఏరోబిక్ లో నేర్పుతానులే, తగ్గిపోతే. అవునమ్మా, ఇంతకీ తాతయ్యడి. నీకు చికెన్ అంటే ఇష్టం కదరా, తేడానికి వెళ్ళారు. చికెన్ కొంచెం ఎక్కువ తెమ్మలేకపోయావా? ఎక్కువే తెస్తారా, మనం ఎప్పుడూ కిలోకి తగ్గం. కిలో కొందరు ఉంటారు ఎందుకు? అదిగో మాటల్లోనే వచ్చేసారు మీ తాత. అర్రే పిల్లలారా, అప్పుడే వచ్చేసారా? అవునా, వచ్చేసాం. అల్లుడు గారు ప్రయాణం బాగా సాగిందా? బాగా సాగిందండి, ఓ రోజు పట్టింది. అల్లుడు గారికి ఏమాత్రం ఎటకారం తగ్గలేదు. గోదావరి కదండి, ఆ ఎటకారం తగ్గితే మాట వచ్చేద్ది. అంతే అంతే, మావయ్య గారు ఆశీర్వదించండి. సకలైశ్వర్యాలు ప్రాప్తిరస్తు. ముసలవాడే గాని మహానుభావుడు. ఊరిని బడి వచ్చారు, స్నానాలు గట్టా చెయ్యండి రా, ఇలా భోజనాలు రెడీ చేస్తాను. అప్పా, చికెను, మటను, రొయ్యలు, పీతలు, చేపలు. పొట్టి చేపలు కాదురా, పులస చేపలు. అమ్మమ్మ, నా జీవితంలో ఇలాంటి రోజు వద్దా నేను ఎప్పుడు అనుకోలేదే. ఇంకొమ్మేత్తాను. ఏంట్రా తిండి, ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు.
వచ్చింది అక్కడి నుంచే కదండి. అమ్మే ఏమైంది మామా, మీ అమ్మ గుర్తుకొచ్చిందా? లేదు మామా, ముళ్ళు గుచ్చుకుంది. చెట్లు అన్నాక పూలు చేప అన్నాక ముళ్ళు కామన్ రా, నువ్వే చూసుకుని తినాలి. ఇప్పుడు ఎలా రా? ఏముంది, టేక్ కోసేసి తీసేయడమే. ముళ్ళకి ఎందుకు రా ఇంత సొల్లు? ఏ బిష వచ్చింది బేబమ్మా, థ్యాంక్ యూ. Few moments later. ఒరే మను, పెరట్లో కరేపాకు చెట్టు ఉంది, నాలుగు రెబ్బలు కోసుకురారా. హే, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. చిక్ చిక్ చా చిక్ 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 చా. ఆడ స్మెల్ ఏదో కొడుతుందే. ఎందుకులే, మళ్ళీ చెల్లో గిల్లో అంటారు. ఇలా కరేపాకు ఏదో కోసుకుందాం. ఏంట్రా మను, మీ మరదలు అక్కడ ఉంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావే. మరదలా? దీని గురించి అసలు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను కదరా, నీకు మరదలవుతుంది. మీ మావయ్య కూతురు పక్క ఊర్లోనే ఉంటుంది, మనల్ని పలకరించడానికి వచ్చింది. అలా నోరు తెరుస్తావేంట్రా, ముందెళ్ళి మాట్లాడు, లేకపోతే ఫీల్ అవుద్ది. నా బతుక్కి సింగిల్ గానే చచ్చిపోతాను అనుకున్నాను, ఓ మరదలు కూడా ఉందా బోనస్ గా? ఓ లుక్ ఏద్దాం. ఇంకోసారి అనవా? బావా ఇంకోసారి. మావా అక్కడేం చేస్తున్నారా? గడ్డి పీకుతున్నాను రా, గడ్డి పీకుతున్నాను. నీకెందుకు? ఎలా బావా, నీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా? ప్రేమ కూడా ఎక్కువే. అవును, నన్ను చూడడానికి పక్కన నుంచి వచ్చావంట? అలా ఏం కాదు బావా, అత్తాలని కూడా చూసినట్టుంటదని వచ్చాను. అబ్బా, అబద్ధం కూడా నీలా అందంగానే ఉంది. ఊరుకో బావా, ఇంతకీ నాకు సిటీ నుంచి ఏం తీసుకొచ్చా? బొక్క, నువ్వు ఉన్నావని ఇప్పుడు తెలిసింది నాకు. ఇంకా నీకోసం ఏం తెస్తాను? నీకోసం చాలా తెచ్చాను, కానీ సంచి ట్రైన్ లో మర్చిపోయాను. ఫోన్లే బావా, నువ్వు వచ్చావు కదా, అదే చాలు. ఏది? ఓయ్ మరదల పిల్ల, నీ పేరు చెప్పలేదు. మీనాక్షి. ఆహా మీనాక్షి, ముద్దుగా మీను, మను వెట్స్ మీను. పేరింగే కాదు, రైమింగ్ కూడా అదిరిపోయింది. అయ్యి బాబోయ్ సిగ్గేస్తుంది. అయ్యి బాబాయ్ చూసింది ఇది. చాలా సెకలు ఉన్నాయిరా నీలోని. అంటే బేబమ్మా అది. కాని 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 మామా, నన్ను వదిలేస్తున్నావారా? నన్ను వదిలేస్తున్నావా అంటున్నాను. నేను నిన్నెందుకు వదిలేస్తాను మామా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, నాకు గడ్డి పీకుతున్నా అని చెప్పి ఇక్కడ మొలకలేస్తున్నావా? నీ జట్టు పీస్. ఏంటి మావా అంత మాట అంటున్నావు? మరి మరదలు కనపడగానే ఫ్రెండ్ ని పక్కన పెట్టేశావుగా. అయినా నీలాంటి వాళ్ళు ఇంతేరే, ఫస్ట్ ముస్తఫా ముస్తఫా అంటారు, తర్వాత అమ్మాయి కనిపిస్తే మస్తుగా ఉందని అలాంటి ఫ్రెండ్స్ ని వదిలేసి వెళ్ళిపోతారు. మావా నేను అలాంటి కాదురా. చెప్పు, నువ్వు అలాంటి నాకు అర్థమైపోయింది. మావా వాడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో, ఒక లైలా మజ్ను, ఒక దేవదాసు పార్వతి, ఒక రోమియో జూలియట్, ఒక రాధే శ్యామ్ లాగా, ఒక మను ముక్కు, ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే కథ వద్దురా. ఇలాంటి సొల్లు కబుర్లు నేను అలవాటైపోయినరే, వేరే ఏమైనా ఉంటే చెప్పు. మా నాన్నకన్నా ఎక్కువ దొబ్బెత్తున్నారా బాబు నన్ను? ఇప్పుడు నీకేం కావాలి? ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను, కనీసం మీ ఊరైనా చూపించావు నాకు. ఊరు చూపించాలి అంతే కదా, పద ఇంగోరా, మా ఊరిని మా ఇంటి నుంచే పరిచయం చేస్తున్నాను. ఒక్క నిమిషం మామా. ఫోన్ ఎందుకురా? విలేజ్ బ్లాగ్ వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే గోల్డెన్ డబ్బులు వస్తాయంటే. అంటే మా ఊరు మీద పడి సంపాదించేద్దామనే? నీకు కూడా ఎంతో కొంత ఇస్తాను లేరా? అలా అయితే ఓకే మామా. నేను షూట్ చేస్తూ ఉంటాను, నువ్వు అన్ని డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. అంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వ్లాగ్ అవుదరా, లేగ అవుద్ది. నా స్టైల్ లో నేను చెప్తాను, నువ్వు రికార్డ్ చేసుకో. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మామా ఛానల్ నాదిరే. ఓ సారీ మామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు నా విలేజ్ ని. మామా. ఏంటి మామా, విలేజ్ కూడా నీదేనా? కాదు మామా, కాకి రెట్టేసింది. బ్లడ్ క్రౌ, డైపర్ వేసుకోలేదు అనుకుంటా, మీద వేసింది. విలేజ్ లో ఇలాంటివన్నీ కామనే ఫ్రెండ్స్, మీరేం అనుకోకండి. ఓకే మామా, లొకేషన్ షిఫ్ట్. ఇదిగోండి, ఈవిడ మా అమ్మ, ఈవిడ మా అమ్మమ్మ, ఇది వాళ్ళిద్దరు కలిపేసిన గొబ్బెమ్మ. మామా గొబ్బెమ్మకో జూమ్ అయ్యరా. ఇటు తిప్పు, ఇది మా ఆవు, ఇది దాని దూడ, ఇది అది వేసిన పేడ. మామా ఆ పేడను చూడరా ఎంత ఫ్రెష్ గా ఉందో, ఇప్పుడే వేసినట్టుంది. అవును మామా. ఒరే చూడమంటే వాసన చూడమని కాదరా, ఓ జూమ్ వేస్తామని. అలాగే ఇప్పుడు ఇంక విలేజ్ లోకి ఎంటర్ అయిపోదాం పద. ఇదే పెద చెరువు, మా ఊరికి పరువు, ఇది ఉన్నంత వరకు రాదు మా కరువు.
మామా ఇందులో వాటర్ అయితే మినరల్ వాటర్ కన్నా టేస్టీగా ఉంటారా? అవునే. అవును మామా, కావాలంటే తాగి చూడు. బానే ఉంది కానీ కొంచెం ఉప్పగా ఉందిరా. ఉప్పగా ఉందా? బహుశా దాని వల్ల అయి ఉంటది. నోనో, డట్టి బఫెల్లో. ఇంకా పద పొలాల్లోకి పోదాం. ఇదిగో మామా, ఎక్కడి నుంచి ఆ కొండ దాకా కనిపించే పొలం అంతా మీదేనా మామా? కాదు మామా, మా ఊరు ప్రెసిడెంట్. లుక్ అట్ దట్ తాటి చెట్టు, వెరీ టాల్ నా. దోజార్ కాళ్ళు ముంజికాయలు, నరికితే ముంజులు వస్తాయి, వెరీ టేస్టీ. ఒరే నాస్టీ, ఎప్పుడైనా తిన్నావా? లేదు మామా, కానీ నీకు చెప్పనా, నీ ముఖం అచ్చం ముంజికాయలా ఉందిరా. నా తాటికాయ ముఖం అయితే నీ శనక్కాయ ముఖం. ఏటీడు పరారైపోయాడు. భూకంపం ఏమైనా వస్తుందేటో ఎలా ఉనికిపోతుంది. ఇదేటి నా మీదకి వచ్చేస్తుంది. మా మామగారిని కాపాడడానికి ఎవరూ లేరా? భగవంతుడా. బేబమ్మా, ఎద్దుతో ఎలా పోటీ పడ్డావే? దానికి నాకు పోటీట్రా, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నువ్వు మామూలు దానివి కాదే బాబు. ఊర్లో పులిసి ఉన్నారా బుల్లడా? కొంచెం చూసుకొని తిరగండి, లేకపోతే గుళ్ళైపోతారు. మనం వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దాకా ప్రకృతిని చూసాం, ఇప్పుడు ప్రజలను చూద్దాం. మామా మెమరీ ఫుల్ రే. వేస్ట్ పిల్ల, డకోటా ఫోన్ నువ్వని. ఇప్పుడు నేను తీస్తాను చూడు, అక్కడ ఏదో వెరైటీగా తాటాకులు గొట్టుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఒరే దొంగ సచ్చినోడు, స్నానం చేస్తుంటే వీడియో తీస్తావా? నీ చెమ్మడి పోను, ఉండరా నీ పని చెప్తేనే. ఒలే వసే రండే, ఇక్కడ ఎవడో వీడియోలు తీసేస్తున్నాడే, రండే. ఇది వీడియో కాదంటి, వ్లాగ్. ఇదేదో వ్లాగ్ అంటే వ్లాగ్ చెప్తున్నాడు. ఎవర్రా మీరు, మా ఊర్లో కొత్తగా అంటున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే ఊర్ని ఊరందాలని వీడియో తీస్తున్నాం. నేను చెప్పాను కదా, నా అందాలు తీయడానికి వచ్చారు. ఎంత మందంగా ఉన్నా, నువ్వు అందం ఏంటంటే? చూసారా, తీయాల్సిందంతా తీసేసి ఇప్పుడు ఏమంటున్నాడా? ఏహే, మేమేం దాన్ని తీయడానికి రాలేదు, తాటాకు గొట్టనుకుని వచ్చాం. మాకేం తెలుసు లోపల పెట్టుంటదని. అది పెట్టేంటి మామా? నూరుకోరా, తుత్తుత్తు అంటావు. మీరు ఎన్ని చెప్పినా మీరు చేసింది మాత్రం పెద్ద తప్పు. ఉన్న పలంగా వీడియో డిలీట్ చేసి మేము వేసే సెక్షన్ పూర్తి చేయాలి. ఏముండదు మామా, ఏలైన శిక్ష ఇస్తారు. మహా అయితే ఓ 10 గుంజీలు తీయమంటారు అంతే. ఓకే మేసాల్ మ్యామ్, ఆ వీడియో ఎప్పుడో డిలీట్ చేస్తాం. ఎందుకే శిక్ష ఏంటి? గుంజీలు తీయాలా, గోడకొచ్చేయాలా? రెండు కాదు, ఈ ఊర్లో ఉన్న గోడలు అన్నిటికీ పెడకలు వేయాలి. పెడకలా? అయినా అంత పేడ ఎక్కడది? పేడ వేయడానికి ఏదో రెడీ, పెడకలు వేయడానికి మీరు రెడీయా? అమ్మా అయ్యా, మామా సంవత్సరానికి సరిపడా పెడకలు కొట్టించారా? ఇంకెళ్ళకి పెడకలకు డోకా లేదు. అవును మామా, కొట్టి కొట్టి చేతిలో గీతలు కూడా అరిగిపోయాయి. కంగారు పడక మామా, ఒక 5-6 సబ్బులు అరక కొడితే ఆటోమేటిక్ గా పోద్ది. ఎక్కడికి పోయారు ఎంతసేపును? ఊరు మీద పడి వచ్చేసిన ఆంబోతులు అలా తిరుగుతున్నారు. ఆంబోతు కాదు అంకిల్, ఆవు పేడ. నువ్వు మొఖాలేట్రా, పెడకలేట్టారు. అన్ని పిడకలేస్తే ఆటోమేటిక్ గా ముఖం కూడా అలాగే అయిపోద్ది అంకిల్. నూరుకోరా, తుత్తుత్తు అంటావు. ఏట్రా మీ దగ్గర నుంచి ఏదో ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంది. వీడు ఎలక్స్ అని చెప్పి ఏదో కొత్త సెంట్ కొన్నాను నాన్నగారు, అది కొట్టినప్పటి నుంచి అలా ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంది. చూసుకుని కొనాలి కదా మామా. సరే సరే, ఆ వాటాలు చూడలేకపోతున్నావు, వెళ్ళి స్నానం చేయండి. ఏమైంది మామా, కుక్క పిల్ల అలా వణుకుతున్నావు? అవునా, అలా అయితే నా వాళ్ళు అస్సలు కాదురా బాబు. బాగా అలసిపోయాం కదా, శుభ్రంగా స్నానం చేసి పడుకుందాం అనుకున్నాను. ఈ చన్నీళ్ళు గోలేట్రా. బావా ఏంట్రా? నేను కాదు మామా, నీ ఏంటి మీను? చన్నీళ్ళతో ఇబ్బంది పడతావని ఆల్రెడీ నీ కోసం వేణీళ్ళు పెట్టేశాను బావా. నా కోసం వేణీళ్ళు పెట్టావా? మామా కానీ పెట్టింది వేణీళ్ళరా, ఏదో జీలకర్ర బెల్లం పెట్టినట్టు అంత ఎక్సైట్ అవుతావేంటి? మామా నేనంటే ఎంత కేరింగ్ మీను నీకు, అంత కష్టపడి నా కోసం వేణీళ్ళు పెట్టావు, నీకో బకెట్ థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బావా? మీను 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 అంత నొక్కేసుకోక మామా, నలిగిపోద్ది చొక్కా.
వేనీలు చల్లారిపోతున్నాయి బావా, వెళ్ళి స్నానం చేసొచ్చే. మామా ఇక్కడ ఫుడ్ మాత్రం సూపర్ రా, ఎవరైనా కొట్టి చంపేస్తారు. మీరేంట్రా బాబు పెట్టి చంపేస్తున్నారు? మా గోదావరిలో అంటే అంతే మరి, దేనికి లోటు ఉండదు. కబుర్లు చెప్పుకుని చాలు గానీ మేడ మీద పదండి, పడుకుందాం. ఇంత విశాలమైన కొమ్మ పెట్టుకుని మేడ మీదకి ఎందుకండి? మేడ మీదకి ఎందుక, అయినా మీ కాలం గుర్రలకి మేడ గొప్పతనం ఏం తెలుస్తుందిలే. సాయంత్రం చల్లబడ్డాక మేడ మీద చాప అరుచుకొని ఒళ్ళు ఇరుచుకొని చెట్ల నుండి వచ్చే చల్ల గాలిని పీలుస్తూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ అలా నిద్రలోకి జారుకుంటే అబ్బా స్వర్గంలా ఉంటదిరా. మీ నాన్న ఎంత ఫీల్ ఉందా? నాకు ఇప్పుడే తెలిసింది మామా. ఇంకా మాట్లాడరా, పదండి పైకి. మామా నీకు నిద్రలో కాలేజ్ అలవాటు ఏమైనా ఉందేట? లేదురా. ఏ నాకుంది. పర్లేదు మామా వేసుకో. నేనేస్తే మామూలుగా ఏంట్రా బాబు, మెలేసి కుదిపేసి నలిపేస్తాను. అమ్మో అయితే మీ నాన్న మీద వేసుకురా బాబు, అసలే నాది చిట్టి ప్రాణం. Few moments later. దోమలు కుట్టేస్తున్నారే. నన్ను ఏమన్నా దీపిక పడుకునే కొడుతుందేట్రా, నన్ను దోమలే కొడుతున్నాయి. ముక్కు పొదినెట్టుకు వచ్చినట్టున్నాయి, తెగ పొడిసేస్తున్నాయి. ఏట్రా మీ డిస్టర్బెన్స్? నాన్నగారు చెట్లు చొక్కలా అన్నారు, ఇక్కడ దోమలు కూడా ఉన్నాయండి. ఉంటే ఉండేరా, అయ్యేం చేస్తాయి? అయ్యేం చేస్తాయ్యా, రక్తం రసన తాగినట్టు తాగేస్తున్నాయి నాన్నగారు. మీకేం తెలియట్లేదా? దోమలేకేమలేదు, కప్పని పడుకోండి. ఓ పక్క దోమలు దండయాత్ర చేస్తుంటే అంత దర్జాగా నిద్రలో పడుతుంది ఏట. నువ్వేట్రా ఈజిప్ట్ మమ్మీ అలా చుట్టుకున్నావు? చుట్టుకున్న లోపలికి వచ్చి కుట్టేస్తున్నారే. దోమలు అంతే మామా, చిన్న బొక్క దొరికినా చాలు దూరు దూరు కుట్టేస్తాయి. మరి ఇప్పుడు ఎలా రే? ఏముంది ఇక రాత్రి అంతా దోమలతో డిస్కో డాన్సే. ఇంకేం పర్లేదు బావా, నేను దోమల చక్రం తెచ్చేసాగా. ఐదు నిమిషాల్లో అన్ని దోమలు ఫసక్. ఇంకా హ్యాపీగా పడుకోండి బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. ఆల్అౌట్ ఏట్రా? అంటే నువ్వు గుడ్ నైట్ అన్నావని నేను ఆల్అౌట్ అన్నాను. అయినా మామా నీకు కావాల్సినవన్నీ ముందే అమ్మాయికి ఎలా తెలిసిపోతున్నారా? దాన్నే మావా కెమిస్ట్రీ అంటారు. కెమిస్ట్రీయా? అందులో నేను ఫెయిల్ అయ్యాను మావా, నాకు అంత ఐడియా లేదు. ఇందుకే మరి ఇంకా నువ్వు సింగిల్ ఉండిపోయింది. అమ్మయ్యా దోమపిల్లన్నీ చచ్చిపోయినాయి, ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు. ఏదో సైరన్ శబ్దాలు వస్తున్నాయి. ఏటి నాన్నగారు, నాన్నగారు ఆ గురకేటండి, కొద్ది వాల్యూమ్ తగ్గించండి. ఒరే మామా మీ నాన్న ఏంట్రా బాబు గోజిల్లాలా గురక పెడుతున్నాడు, కొంచెం ఆపమండ్రా. ఆపితే ఆగడానికి అదేం ఆటో కాదు మామా, గురక. ఇంకేం చేయలేం, అటేపు తిరిగి పడుకుందాం, కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంటది. నీ బొంద ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను, ఎటేపుకి తిరిగిన డిటిఎస్ సౌండ్ లో చెవుల్లో గుద్దేస్తుంది. ఎనఫ్ మామా, నాకు ఇంకా అర్థమైపోయింది, మనకి ఇంక రాత్రి జాగారమే. ఏవే మీ ఆయన పెసరట్లు తింటాడు కదా. ఆయనకేం వేసి పెడితే ఏమైనా తింటారు. మీరు వచ్చేప్పుడు అనుషను కూడా తీసుకురావాల్సిందే, చూసి చాలా రోజులైంది. ఆవిడగారికి ఎక్కడ ఖాళీలే అమ్మా, ఎంతసేపు చదువు చదువు అనే అంటూ ఉంటుంది. మా ఇంటికి వచ్చే చాలా రోజులైంది. ఆడపిల్ల అది రానంటే అలా హాస్టల్లోనే వదిలేస్తారా? వచ్చే నెల పరీక్షలు అయిపోయాక సెలవులు ఇస్తానన్నారంటమ్మా, అప్పుడు వస్తుంది. ఆహా ఒరే మను పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారా? నేను ముక్కుగాడు కాలువ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ చేసేస్తామమ్మా. సరే ఏ కోతాశాలు వేయకుండా జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇదే మామా మా ఊరికి వరల్డ్ ఫేమస్ కాలువ, పిల్లోడి నుంచి ముసలోడి దాకా ఎవరి బాడీలైనా ఇందులో తడాల్సిందే. ఈ నీటిలో స్నానం చేస్తే పిచ్చ కలర్ వచ్చేస్తాం మామా. ఓహో అందుకేనా మామా ఆకి కూడా చేస్తున్నారు? ఓ షిట్ 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 మ్యాన్, చెరువు దగ్గరే అనుకున్నాను. ఈ కాలువల దగ్గర కూడా బఫెలోస్ డామినేషనేనా? అంతేలే అవి మాత్రం ఎక్కడ స్నానం చేస్తాయి, వాటికి మళ్ళా బాత్రూమ్ లో ఉండవుగా. మామా ఆ పక్కనే చేస్తున్నాయి కదా, ఈ పక్కన మనం చేద్దాం. ఏంటి ఈ వాటర్ లోకి నేను దిగిన, వేరే ఫ్రెష్ చెరువులు ఏమైనా ఉంటే చెప్పు మామా. గూగుల్ తల్లి దగ్గరలో ఫ్రెష్ మంచి చెరువులు ఎక్కడ ఉన్నాయి? దొరికేసింది పదరా. మామా ఎంతకన్నా మంచి చెరువు నువ్వు ఇండియా అంతా ఎదిగిన ఎక్కడ దొరకదరా. ఒక్క నిమిషం మామా గెటప్ వేసుకోవాలి. ఒరే ఏట్రా ఇది, స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళాలి మామా. సర్లే దూకేడు. అవును మామా చాలా ఫ్రెష్ గా ఉండే వాటర్. మరి ఏమనుకుంటున్నావు, గూగుల్లో 5-star రేటింగ్ ఉంది. ఉంది మామా.
ఏంటి మావా నిక్కర్లో చేయట్టాం? నాకు నా చేయి నా నిక్కర్లు పెట్టుకోవడానికి సిగ్గు, ఇంకా నీ నిక్కర్లో ఎందుకు కడతానరా? అయితే నువ్వు కదా, మరేంటి ఏదో గిల్లుతున్నట్టుంది. గిల్లుతున్నట్టుందా? ఏమైందిరా? ఏదో కొరికినట్టుందిరా. మావా లోపల తిరుగుతున్నట్టున్నారా? పీతలు ఉన్నాయి జాగ్రత్త, ఇచ్చట పదునైన పళ్ళు వేసుకుని భారీ సైజులో ఉన్న పీతలు తిరుగుతుంటాయి. కళ్ళు నెత్తి నెట్టుకుని నీటిలోకి దిగారంటే మీ చెడ్డీకి చిల్లడి పోద్ది. జాగ్రత్త. నీకు తొడగటే కొరికింది మామా, నాకేం కొరికిందో కూడా అర్థం కావట్లేదు. ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ అన్నావు, ఇప్పుడేమైందో? ఏవే లక్ష్మి, పక్క ఊర్లో జాతర జరుగుతుందంట, పిల్లల్ని తీసుకుని సరదాగా వెళ్ళకూడదు? వెళ్దామండి. జాతర మీకు సరదాగానే ఉంటది, కానీ నాకు సరదా తీరిపోద్ది. మన మనోగడు ఊరికి ఉంటాడు అనుకున్నావా? బోర్ నుంచి కారు దాకా అన్ని కొనేమంటాడు. నేను అడిగితే పెద్ద మీరేదో కొనేసేటట్టు. కొనపోతే ఊరుకుంటావా? మీ అమ్మచేత రికమెండేషన్ చేసి జాతర అంతా జేబులు పెట్టేసుకుందాం అనుకుంటావు కదా. అల్లుడు గారు, ఎందుకండి వాడిని అలా తిడతారు? పాపం చిన్నపిల్లాడు. ఇదిగోరా మనం 500 తీసుకుని సరదాగా జాతరలో ఖర్చు పెట్టుకో. అమ్మమ్మ ఫస్ట్ టైమే ఇంత పెద్ద అమౌంట్ తీసుకోవడం. ఐ లవ్ యూ అమ్మమ్మ. ఏటండి అలా చూస్తారు, మీకు కూడా కావాలా? ఆయనకెందుకు, ఎప్పుడో ఇచ్చేసాంగా బొళ్ళంతా కట్నం. ఎల్లేలోపే జాతర అయిపోతుంది నాకు, పదండి. మామా ఇది జిల్లాకే ఫేమస్ జాతర్రా, 6 ఏళ్ళకి ఒకసారి జరుగుద్ది. ఆహా, ఒరే మను, నేను మీ నాన్న గుళ్ళోకి వెళ్ళొస్తాం, ఈలోపు మీరు జాతర చూస్తూ ఉండండి, తప్పిపోతారు జాగ్రత్తే. ఇప్పుడు తప్పైనా వచ్చే పెద్ద నష్టమేం లేదులే. నాన్నగారు ఒక ఆవు తప్పిపోతేనే బోళ్ళు అంత కంగారు పడిపోతారండి ఈ ఊర్లో వాళ్ళు. అలాంటిది నేను తప్పిపోతే పెద్ద నష్టమేం లేదంటారా? ఆవులు కనీసం పాలని ఎత్తే, నువ్వు దేని పనికి వస్తావరా? సర్లే బేవమ్మ, నువ్వు వీళ్ళతో పాటు తోడుకెళ్ళి మేము దర్శనం చేసుకుని వస్తాం. సూపర్ ఉందిరా జాతర. నా మీనుతో నేను ఏదో సరదాగా గడుపుతాం అనుకుంటే ఈ ముక్కుగాడు ఒకటి అర్జెంట్ గా సైడ్ వేసేయండి. మామా ఈ సైడ్ సూపర్ అయితే ఆ సైడ్ బంపరు. అవును మామా, కాలు తాడు చూడు. అక్కడ ఏం లేదు కదరా. ఎక్కడికి వెళ్ళిపోయావు? అవును బావా, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండా? ఆ పదమే నాకు చాలా దూరంగా ఉంటది. నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటి బావా? సిటీలో ఉంటావు, స్మార్ట్ గా ఉంటావు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. అయ్యి బాబాయ్, నాలో ఇన్ని ఉన్నాయా? ఏమైంది బావా? నాలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని గుర్తించిన ఫస్ట్ పర్సన్ నువ్వే. మీను మా నాన్న అయితే అసలు నీకు సెన్సే లేదురా అని తిడుతుంటాడు. జోక్ చేసి ఉంటారులే బావా. ఇంతకీ నన్ను చూడగానే నీకేమనిపించింది? బ్రహ్మ ఎంత హార్డ్ వర్కరో అనిపించింది. ఎందుకు బావా? మరి ఎంత అందాన్ని చెక్కడానికి ఎంత కష్టపడి ఉంటాడో. ఊరుకో బావా. బావా నాకు పుల్లైస్ కొని పెట్టవా? నువ్వు అడిగితే పుల్లైస్ ఏటి, ప్యాలెస్ అన్న కొంటాను. ఓ నిమిషం ఉండు, ఇప్పుడే తెచ్చేస్తాను. కళ్ళు తిరుగుతాయి. వద్దు, కడుపులో తిప్పుతుంది. మరి ఇంకేం ఎక్కుతావురా? అంగో అది ఎక్కుతా. నీ పిల్ల తొండ పక్కిల్లా పీచు పెట్ట తింటా కూర్చో. నేను ఎన్ని వరం ఉండేసి వస్తా. బావేంటి ఇంకా రావట్లేదు? ఏ పిల్ల, నీ పెదాలు ఎక్కడ కొన్నావు? పీసు మెటాలు ఉన్నాయి. అవును బావా, తినేద్దామా? ఇడియట్స్. అవును పిల్ల, నేను ఇడియట్. అడుపు ఓకరి, ఈడు జొలాయ్. నేను దేశ ముదురు. వదలండి నన్ను. బావా బావా. రే ఎవర్రా మీరు? ఎన్నిసార్లు ఇంట్రొడక్షన్ ఇవ్వాలరా? రౌడీస్. మీ బీడీ ఫేసులు చూసి అనుకున్నాను రా రౌడీస్ అని. తప్పకుండా. తప్పు కూడా లేదు, తప్పు జరిగిపోడాలి. మర్యాదగా పీసు మెటాన్ని మాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. రే ఎక్కువ మాట్లాడారంటే ఏం చేస్తావరా? కొడతావా? కొడతావా బచ్చనాయలా? నిన్ను కొట్టడానికి నేనెందుకురా? మరి మీ మామ వస్తుందా? వచ్చేది మా అమ్మ కాదురా, బేబమ్మా. రే మీరు వెళ్ళి ఫెవికాల్ డబ్బాలు తెచ్చుకోండిరా. అయ్యెందుకురా? ఫైట్ తర్వాత ఇరిగిపోయిన మీ జాయింట్లు అతికించుకోవడానికి. చూడు బేబమ్మ, ఇల్లు నా మరదలు నేడిపిస్తున్నారు, నువ్వే 4 పీక్ సెట్ చేయాలి. ఎల్లు దుమ్ము దులిపే ఎదవలది. ఏంటే బేబమ్మ అలా అంటావు? నువ్వు వాళ్ళని వేసేస్తావనో బిల్డప్ ఇస్తేనే. నా మనవాడిని నేడిపిస్తే నేను వస్తాను, కానీ నీ మరదలు నేడిపిస్తే నువ్వే వెళ్ళాలి. నేను ఒక్కడిని, వాళ్ళు నలుగురే. నీ మరదలకు కూడా నువ్వు ఒక్కడవే. ఎదురుగా ఎంత మంది ఉంటే ఏంటి? ఫిలమెంట్లు రాలగొట్టే ఒక్కొక్కడికి. బేబమ్మ కొన్ని టిప్స్ ఏమన్నా చెప్పే. టిప్స్ గిప్స్ లేవు, గొద్దితే హిప్స్ ఇరిగిపోవాలి. మామా ఒక్కొక్కడికి జింతక్ జింతక్ చేసారా?
మను. నాన్నగారు ఎప్పుడు ఈ బెల్టతో నన్ను కొట్టేవారు? ఈ రోజు ఆళ్ళని కొట్టమని నాకు ఇచ్చారేంటండి? కొడదే కడితే నా కొడుకు నేనే కొట్టాలి. ఆడు ఏడు కొడతానంటే నేను ఊరుకోను. ఫైట్ అదర కొట్టేశారా? చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఈ దెబ్బకి నీ మరదను ఫ్లాట్ పో. థ్యాంక్ యూ బావా. ఎంత కష్టపడి ఫైట్ చేస్తే ఒక్క థ్యాంక్స్ ఏనా? ఇంకేం కావాలి మామా? ఒరే ఓ 10 నిమిషాలు నోరెత్తామంటే ముక్కు కుక్కేస్తాను. అందుకే బావా థ్యాంక్స్ తో పాటు తాపేశ్వరం కాజా కూడా తెచ్చాను. నెక్స్ట్ టైం గిన్నెడు జున్ను పూతరేకలు కూడా తీసుకురాయే. ఛీ తిండిపోతాడా? ఏంట్రా మను మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. బాగా కాదండి బాగా. అదేం లేదమ్మా పరిచయం 2 రోజులే కదా అయింది. ఎలాగో ఇంకో వారం ఉంటాంగా ఈలోగా ఫ్రెండ్స్ అయిపోతాంలే. వారమేంట్రా? మీ నాన్న ఇంకా నీకు చెప్పలేదా? ఆయనకేదో అర్జెంట్ పని పడిందంట. మనం రేపే బయలుదేరాలి. రేపే బయలుదేరిపోవాలా? అవునరా బట్టలు సర్దుకోవాలి. త్వరగా కిందకు వచ్చేయండి. ఎగిరే తారాజు ఆరిపోయి రాలిపోయినట్టు ఆ ఒక్క మాటకి నాలో ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఎప్పుడు మా నాన్న బెల్ట తీస్తానంటే భయమేసేది, కానీ ఫస్ట్ టైం వెనక్కి ఊరేళ్ళిపోదాం బ్యాగులు తీయండి అంటే భయమేసింది. ఎంతో దగ్గరగా ఉన్న మీనుని కూడా చాలా దూరం నుంచి వస్తున్నట్టు అనిపించింది. ఇదంతా చూసి పాపం మా చిట్టు ప్రాణం ముక్కుమాం కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఏంటి మామా ఇలా అయింది? అదే మామా నాకు అర్థం కావట్లేదు. పల్లెటూరు వచ్చినా నీ పోయే కాలం మాత్రం పోలేదురా బాబు. మా నాన్న పనికి నా పోయే కాలానికి లింక్ ఏట్రా? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి పెద్ద ఓడపడిస్తే పనే ఉందంటే మీ నాన్నకి? ఏమో మామా నాకెలా తెలుస్తుంది ఏం ఇంపార్టెంట్ పని ఉందో ఏటో. పెద్ద స్టేట్ సీఎం మరి. మామా ఏ నీ లవ్ వద్దా నీకు? కావాలి మామా. ఏం చేయమంటావు? అర్జెంట్ గా ఊరెళ్లే ప్లాన్ ని క్యాన్సిల్ చేయించాలి. అట్లీస్ట్ ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండాలి. 4 రోజులా? నడుమ్మే తంతడు మా నాన్న. సరే పదైతే బట్టలు సర్దుకుని ఊరెళ్ళిపోదాం. వద్దు మామా నువ్వేదో ప్లాన్ చెప్పా. లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్. ప్రేమ కోసం దేన్నైనా ఎదిరించాలి, అవసరమైతే ఎదురు తిరగాలి. ఎదురు తిరిగితే బెదిరిపోవడానికి ఆయన ఏం టామీ కాదురా, టైగర్ నవ్వులు మింగేస్తాడు. అట్లీస్ట్ రిక్వెస్ట్ అయినా చేద్దాం పదరా. నాన్నగారు ఏంట్రా అర్జెంట్ గా ఊరెళ్ళిపోవాలన్నారంట? అన్నాను. ఏ మళ్ళీ సపరేట్ బొట్టేటి చెప్పాలా? వెళ్ళి బ్యాగ్ సర్దు. అంటే వచ్చి 3 రోజులు కూడా అవ్వలేదు కదండి, అప్పుడే వెళ్ళిపోలా? నువ్వైనా పొరుడేసుకోవడానికి వచ్చావేట్రా 3 నెలలు ఉండడానికి? 3 రోజులు చాలులే. మీరంత హార్ష్ గా మాట్లాడకండి నాన్నగారు, నేను హట్ అవుతాను. నువ్వు హట్ అయినా పెసరట్ అయినా రేపు మనం వెళ్ళిపోవడం ఫిక్స్. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. మీకేం నాన్నగారు, వెళ్ళిపోదామని చాలా ఈజీగా అనేస్తారు, కానీ మిస్ అవుతుంది నేను కదా. ఏం మిస్ అవుతున్నావురా? మీనూని. మీనూనా? చిచ్చి మీనూని కాదు నాన్నగారు, మెనూని. రోజు లంచ్ లో డిన్నర్ లో మా నమ్మ వండి పెట్టే ఫుడ్ మెనూని. నువ్వు కెలక్కు దొరికిపోతాను. గేదె గడ్డి మేసినట్టు బానే మేసావు కదరా, ఇంకేం మిస్ అవుతావు? నేను మిస్ అయ్యేదా ఒక్కదాన్నే కాదండి, ఈ పల్లెటూరుని, ఇక్కడ ఉండే ప్రేమానురాగాల్ని, పచ్చటి పొలం గట్టల్ని, పెద్ద పెద్ద చెట్లని, వాటి మీద ఉండే పెట్టల్ని, అవి వేసే రెట్టల్ని, ఈ ఎండల్ని, చుట్టూ ఉండే కొండల్ని, ఇంట్లో ఉండే అమ్మమ్మని, ఆవిడేసిన గొబ్బెమ్మని, మీసాలు ఉన్న తాతయ్యని, రాత్రి అయితే ఆయన వేసే మాత్రల్ని, మేడ మీద వచ్చే చల్లగాలిని, దండయాత్ర చేసే దోమల్ని, ఈత కొట్టే చెరువుల్ని, పట్టి కొరికేసే పీతల్ని, మాతో పాటు స్నానం చేసే గేదెల్ని, అవి వేసే పేడల్ని, దాని గోడ కొడితే వచ్చే పిడకల్ని. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? నాన్నగారు ఇంత లెంత డైలాగ్ చెప్పాను, మీరు కొంత కూడా ఫీల్ అవ్వలేదా? ఫీల్ లేదు గీలు లేదు. నువ్వు మిస్ అయినా మిస్ ఇండి అయినా రేపు సాయంత్రం మనం ఊరెళ్ళాం ఫిక్స్. పాపం వాడు చాలా బాధపడుతున్నాడు అల్లుడు గారు. ఓ 4 రోజులు ఉండి వెళ్తే ఏం పోయింది? అబ్బే మీకేం పోదండి, పోయేది నాకే. పోతాయిలేండి, సూట్ కేసుల నిండా డబ్బులు, నాకు 4 రోజులు ఉండాలనే ఉంది, ఇంకా బెంగ తీరలేదు. ఇప్పుడు చాలా అర్జెంట్ పనే బాబు, నీకు బెంగ తీరలేదంటే మళ్ళీ వద్దాంలే. మళ్ళీ అంటే ఒక 1-2 వీక్స్ లో నాన్నగారు? కాదు 1-2 ఇయర్స్ లో. నువ్వు అంత ఎగ్జైట్ అయిపోకు. నాన్నగారు ఇంకో మాట చెప్పండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే అన్ను. అందుకేనండి మా మాట అనుకుంటున్నాం. పిసిని కొట్టు జగన్నాథం, ఎవ్వడి మాట ఎండ. వినపడదా? రేపు మనం ఊరెళ్ళం ఫిక్స్. ఇది నా మాట, నా మాటే శాసనం. ఈరోజే కదరా ఊరెళ్ళడం, నీకు బాధగా లేదా? బాధేట్రా బాబు, ఏడిపోచ్చి నీరసం వచ్చేస్తుంది. బావా ఏంట్రా? నేను కాదే నీ కుఫ్లీ, అటు చూడు. నీకు
కోసం బూస్ట్ తెచ్చాను బావా. మరి నాకు బూస్ట్ నీలాంటి వేస్ట్ గాలి కాదురా, నాలాంటి బెస్ట్ గాలికి. అయినా మీను బూస్ట్ ఈ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని నీకు ఎలా తెలిసింది? ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉంటావు కదా బావా, ఆ మాత్రం గెస్ చేయలేనా? అన్ని సరిపోయాయా బావా? లేదు మీను, షుగర్ కొంచెం తగ్గింది. అవునా, వెళ్ళి తీసుకురానా బావా? అవసరం లేదు మీను. ఏది నువ్వు సార్ నవ్వు? అబ్బా ఇప్పుడు సరిపోయింది, తీయగా ఉంది. ఊరుకో బావా. నువ్వు మరీ అంత నవ్వేకి మీను, మళ్ళీ మా మామకి షుగర్ వచ్చేది. ఊరుకోరా, తుత్తుత్తు అంటావు. నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది బావా. నాకేమన్నా బాధ చదినట్టుందా? నాకు బాధగానే ఉంది. నువ్వు భలే సరదాగా ఉంటావు బావా. అదేంటి, మొన్న అందంగా ఉంటావన్నా? ఓ బావా, సిగ్గేస్తుంది. మీ సిగ్గు చూస్తుంటే నాకు కవిత్వాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి మీను. ఏది మామా, ఓడి చెప్పు. అయ్యి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదురా, దిష్టి తగులుతుంది. పర్లేదు బావా, చెప్పు వింటా. ఇప్పుడుకిప్పుడు అడిగితే ఏం చెప్పను? చెప్పు మామా, లేట్ ఏంటి? మీను నా గుండెల్లో తుఫాను, తాజ్ మహల్ కట్టింది షాజహాన్, ఆస్కార్ కొట్టింది రెహమాను, పైనుంది ఫ్యాను, కిందుంది నేను, ముందుంది మీను, ఇట్లు నీ మను, ఎలా ఉందో చెప్తే వింటాను. చాలా బాగుంది బావా, కానీ నువ్వు ఇంకొన్ని రోజులంటే ఇంకా బాగుండేది. ఏంటి మామా అలా బాధపడుతూ వెళ్ళిపోయింది? ప్రేమ అంటే అంతేరా ముఖేష్, బాధ వచ్చేద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రే? మీను అంత ముద్దు ముద్దుగా నువ్వు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటది బావా అంటే మళ్ళీ ఏం చేద్దాం అంటావేంట్రా? మరి మీ నాన్న ఊరెళ్ళాలని పోక్రియలో మహేష్ బాబులా కమిట్ అయిపోయాడు కదరా. అయితే మనం దూకుడులో మహేష్ బాబులా స్కెచ్ చేసి మా నాన్న మాయ చేద్దాం. మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందేటి? ఐడియా లేదు మామా, జియో ఉంది. ఇలా చచ్చు పంచలేసామంటే పుచ్చు పేలగొడేస్తాను. సర్లే, నీకు ఎలాగైనా అంత బ్రిలియంట్ థాట్స్ రావు కాబట్టి ఆ ప్లాన్ ఏదో నేనే వేస్తాను. నీకు నిన్న రాత్రి నుంచి మోషన్ అవ్వలేదు కాదు, విపరీతంగా అయ్యాయి. ఎన్ని మావా? ఒక నెలకి సరిపడా, 30కి పైనే. మరి అన్న, ట్రిప్ క్యాన్సిల్ అవ్వాలంటే ఆ మాత్రం అవ్వాలి, దాంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి. నాకేం లేదు మావా. ఇప్పుడు వస్తుంది. ఏమైంది రేడికి? నొప్పులు వస్తున్నాయండి. ఈడికి నొప్పులు రావడం ఏంటి? అంటే ఆ నొప్పులు కాదు నాన్నగారు, కడుపు నొప్పి. అవునా? అవును అనుకుంటా అంకల్. అనుకుంటాయంట్రా, నిజంగా కడుపు నొప్పి ఉందా లేదా? ఒక్క కడుపు నొప్పి ఏంటి నాన్నగారు, రాత్రి నుంచి దడా దడా అని 30 మోసాలు అయ్యాయి. ఎందుకు అవ్వు, పెడతన్నారు కదా అని కుంభాలు కుంభాలు తింటే 30 ఏం కర్మ, 300 అయినా అవుతాయి. మీ నాన్న అసలు సింపతి ఫ్యాక్టర్ లేదా? అదేంటి నాన్నగారు అలా అంటారు, పాపం పేషెంట్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఈ టైంలో ఊరెళ్ళడం కరెక్టే అంటారా? ఓ 4 రోజులు ఆగెళ్దాం అండి. అవును అంకుల్, ఎల్లి ఎల్లి నీరసం వచ్చింది, నాది అసలే చిట్టి ప్రాణం, ఉండిపోదాం అంకుల్. అవునులేరా పాపం, ఏదో ఊరికి వరద వచ్చినట్టు కొట్టేసింది. మరి 30 ఏంటో, నాకే ఎప్పుడు అవ్వలేదు. అందుకే నాన్నగారు, ఓ 4 రోజులు ఆగిపోయి ముక్కు గడి కోలుకున్నాకే వెళ్దాం. ఊరికే దీనికి ఎవడైనా ఆగిపోతాడా? ఈ ఊర్లో నాకు తెలిసిన వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఒకడు ఉన్నాడు, ఆయన పిలిచాం అనుకో, 5 నిమిషాల్లో సెట్ చేసేస్తాడు. డాక్టర్ అంటరా? నువ్వేం కంగారు పడకు మామా, మహా అయితే 2 టాబ్లెట్లు రాసి వేసుకోమంటాడు, మనం ఎలాగే వేసుకోంగా. అయ్యంతి పశుపతి ఫ్రమ్ తిరుపతి, అందుకే దూడెక్కడా? దూడ దూడ అంటాడేంటి నాన్నగారు? ప్రాబ్లం దూడకు కాదు డాక్టర్ గారు, మా ముక్కు గడికి. అలవాట్లు వచ్చేసింది. అలవాటు ఏంటి మామా, నాకేదో డౌట్ కొడుతుంది. ఏం డౌట్ పడక్కర్లేదురా, ఈ ఊర్లో ఏ పశువు ప్రాబ్లం వచ్చినా ఈయనే చూస్తాడు. పశువులు డాక్టర్? అప్పుడప్పుడు మనుషులు కూడా చూస్తాడులేరా. పేషెంట్ బెండ్ అవునానండి. బెండ్ అవడానికి ఆడ ఏమన్నా ఆవేటండి? ఆవైనా ఎవరైనా చెక్ చేయాలంటే బెండ్ అవ్వాల్సిందే. బెండ్ అవ్వండి, ఇప్పుడు తోక లేపండి. తోక ఏంటి మామా? సారీ డాక్టర్, ఇది తోక లేదు. నో ప్రాబ్లం, షర్ట్ లేపండి. ఎన్ని అయ్యాయి? 30. పెద్ద కేసుది, పెద్ద ఇంజక్షన్ వేయాల్సిందే. మామా ఇంజక్షన్ అంటరా? డాక్టర్ గారు ఇంకొక ఆప్షన్ లేదా? అడగని సీరియస్ కొంటే నువ్వు ఆప్షన్ అంటావేట్రా? డాక్టర్ గారు మీరు వేసేయండి, అసలు సాయంత్రం ఊరు వెళ్ళిపోవాలి. మామా నొప్పి వస్తుందేమోరా. లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్ అన్నావు కదా మామా, ఈ ఒక్కసారికి భరించి. కదలకూడదు బాబు, పట్టుకోమ్మా. వేసాను డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇంకే ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, 4 రోజులు సరిపడా అన్నారు కదా, 1 రోజు రాకుండా సీలేస్తాను. అమ్మయ్యా ఇంక సాయంత్రం బయలుదేరిపోవచ్చురా. అయినా ఇప్పుడు ఏమైపోయిందని మామ అలా ములుగుతున్నావు? ఆడు కూర్చుంది ఒక సూదేగా. ఆడు సూదితో కూర్చున్నట్టు కాదురా,
పెసగా గుచ్చినట్టుంది. ఆడి గుచ్చిన దగ్గర నుంచి ఒక సైడ్ కూర్చోగలుగుతున్నాడు. ఇట్స్ పెయినింగ్ మామా. నువ్వు చెప్పిన మాట నీకు గుర్తులేదా మామా? లవ్ ఈస్ పెయిన్, పెయిన్ ఈస్ లవ్. ఒరే నీ లవ్ లో నీకు పెయిన్ ఉండాలిరా, నాకు కాదు. నీ ఫ్రెండ్ గురించి ఆ మాత్రం భరించలేవు మామా నువ్వు. ఈసారి రిస్క్ లేని ప్లాన్ ఏదో వేద్దాంలే. నువ్వు ప్లాన్ వేస్తే బొక్క నాకే పడిపోతుంది. ఈసారి నేనే ప్లాన్ చెప్తాను. ఏమండి ట్రైన్ టికెట్స్ కనిపించట్లేదండి? మావా నువ్వు చెప్పినట్టే ట్రైన్ టికెట్లు దొబ్బేశాను రా, ఇప్పుడు చూడు ఎలా చింపేస్తాను. ఏ కస, ఏ బెస, ఏ త్రెస. మామా మొక్కలు దొరికితే బుక్ అయిపోతాండ్రా. మింగి టికెట్లు పోతాయంటే ఫోన్ లో మెసేజ్ ఉందిగా. నాన్నగారు నాకున్న ఏకైక టైర్ ఇంకా ఆరలేదండి, ఓ నాలుగు రోజులు ఉండి ఆరబెట్టుకుని వెళ్దామా? ఏం అవసరం లేదు, ట్రైన్ కిటికీ కట్టేస్తే అదే ఆరిపోద్ది, తీసుకొచ్చే. లక్ష్మి లగేజ్ అంతా సర్దేశావా? ఆ సర్దేశానండి. అందరూ రెడీ అయిపోయారా? 10 నిమిషాల్లో బయలుదేరిపోవాలి. బాధపడకు మామా, అన్ని దారులు మూసిపోయినాయి, ఊరెళ్ళడం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ ఏం లేదు. అవును మామా, ఇప్పుడు ఈ ప్రయాణం ఆగాలంటే ఏదో వింతైనా జరగాలి, లేదా ఏ తోక చొక్కైనా రాలి పడాలి. తోక చుక్క రాలనుకుంటే బేబమ్మ రాలిందేంట్రా? ఏమైంది బేబమ్మ? హార్ట్ అటాక్ రా అబ్బా. అందరిని అటాక్ చేసి నీకే హార్ట్ అటాక్ ఏంటే? నాకు మాత్రం హార్ట్ ఉండదా, అది అటాక్ అవదా? ఒక్క నిమిషం ఉండవే, డాక్టర్ ని పిలుస్తాను. ఎవడు ఆ పశువుల డాక్టర్? ఏం అక్కర్లేదు, నాకు నేను చెక్ చేసుకోగలను. పల్స లైట్ గా పల్స పడింది, కంగారు పడక్కర్లేదు, 4 రోజులు ఇటు కదలకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. మరి గుండె నొప్పి? అబ్బా ఎందుకు రాని కోసం అడుగుతా, జెండు బొమ్మ రాసుకుంటే తగ్గిపోద్దులే. జెండు బొమ్మ రాసుకుంటే తలనొప్పి తగ్గుద్ది, మెడ నొప్పి తగ్గుద్ది అని విన్నాను, కానీ గుండె నొప్పి కూడా తగ్గుద్దామా? నీకు ఎలాగో ఇంపార్టెంట్ పని ఉంది అన్నావు కదా, నన్ను ఇక్కడ ఇలా గాలి కొదిలేసి మీరు వెళ్ళిపోండి, ఏం పర్లేదు. అలాంటవేంటి బేవమ్మా, నీ ప్రాణం కన్నా ప్రయాణం ఏం ముఖ్యం కాదు, ఓ 4 రోజులు ఇక్కడ ఉండి బయలుదేరదానులే, నువ్వు రెస్ట్ తీసుకో. అరే మను ఆ లగేజ్ లోపలెట్టే. అలాగే నాన్నగారు. ప్లాన్ అయితే ఇలా ఉండాలి. ఇదంతా ప్లానా? అంటే నీకు నిజంగా హార్ట్ అటాక్ రాలేదా? నాకెందుకు వస్తుందిరా హార్ట్ అటాక్, నా బాడీ బాక్స్ ఆఫీస్, ఇదంతా నీకోసమే చేశాను రా. పొద్దున్నీ నువ్వు తొండగాడు ఏవేవో డఫా ప్లాన్లు వేసి ఫెయిల్ అయ్యారు కదా, మీరు మొహాలు ముంచుకాయలు ఎట్టేసరికి చూడలేకపోయాను, అందుకే నా స్టైల్లో దిగా. మామా ఇంకా రేపటి నుంచి నా లవ్ స్టోరీ బిగిన్స్. ఏంటో ప్రేమలో పడితే టైంకి నిద్ర పట్టదు, టైంకి ఆకలేదు అంటే ఏటో అనుకున్నాను, నిజమే. చంద మామూలు ఏంటి మీను కనిపిస్తుంది మామా? మామా నీ నువ్వేంట్రా బాలింతరాల్లో చెవులకి అలా కట్టుకున్నావు? మీ నాన్న గొర్రెక దెబ్బ తట్టుకోలేక ఇలా సెట్ చేసుకున్నాను మామా. సెటప్ బానే ఉంది, కానీ ఓ పక్క నాకు నిద్ర పట్టక నరాలు నలిగిపోతుంటే నువ్వు హ్యాపీగా పడుకుని పోతావా? నీకేంట్రా సాయంత్రం అంతా పందిలో పడుకున్నావు, ఇంకప్పుడు నిద్ర ఎందుకు పడుతుంది? అలాగని నన్ను ఒక్కడిని వదిలేసి పడుకుని పోతావా? లేకు మామా. అంబా చిచ్చి, ఆ పశువుల డాక్టర్ వేసిన ఇంజక్షన్ వల్ల లోపల ఏవో రియాక్షన్ అయిపోతున్నట్టున్నాయి, అమ్మా అన్న అంబా అని అవుతుంది, నేను ప్రశాంతంగా పడుకొని రా బాబు. మామా అంతేనారా, ప్లీజ్ రా, లెగరా. ఆల్రెడీ మీ నాన్న పెడుతున్న గొర్రెకి తట్టుకోలేక ఈ మూలకి వచ్చి పడుకున్నా, మళ్ళీ నీ గోల్ ఏంట్రా? ఇంటే కదా మామా తెలిసేది. సర్లే చెప్పు. ఎందుకో ఒళ్ళంతా జివ్వుమంటుందిరా. నరాల వీక్నెస్ ఏమో మామా. దచ్చి కాదు, హార్ట్ కూడా ఓ లబలబ్బని కొట్టేసుకుంటుంది, తిన్న వెంటనే ఆకలేయట్లేదు, లేచాక నిద్ర పట్టట్లేదు, అసలు ఏ పని చేయబుద్ది కావట్లేదు మామా.
బహుశా బాడీ అంతా లవ్వుతో నిండిపోవడం వల్లేమో. అది లవ్వు కాదురా, కొవ్వు. ఏంటి మావా అంత మాట అంటావు? మరి లేకపోతే రాత్రిపూట చిట్టి ప్రాణాన్ని లేపి ఈ చెత్త కబుర్లన్నీ చెప్తావా? ఈ చెత్త కబుర్లు కాదు మావా, ప్రేమ కబుర్లు. ప్రేమ పిచ్చి పట్టిందిరా నీకు, ప్రేమ పిచ్చి పట్టింది. థాంక్ యూ మావా. పిశాచాలు కూడా ఇంతలా పీడించవరా, ఇంక నా వల్ల కాదు, నేను పొద్దున్నే మాట్లాడతాను. మావా ఉండరా? పోరా, నీకన్నా మీ నాన్నే బెటర్, నేను ఇలా ఆయన పక్కలో పడుకుంటా. మావా ఇంకా 4 రోజులే ఉందరా, అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. టిఫిన్ చేసేద్దాం మావా, లేకపోతే అయిపోద్ది. ఒరే నేను చెప్పేది నా ప్రేమ గురించిరా. అదే మీను ఇంప్రెస్ చేయడానికి ఏమైనా టిప్స్ చెప్పు మావా. ఇంతకు ముందు నేను ఏమన్నా 10 మందిని ప్రేమించానేంట్రా నీకు టిప్స్ చెప్పడానికి? ఎంతైనా ఈ మ్యాటర్ లో నేను కొంచెం ఈకు మావా, నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వు. సర్లేరా, నాకున్న సినిమా నాలెడ్జ్ అంతా పోగేసి నీకోసం కొన్ని ఐడియాస్ చెప్తా. మీను నడిచే మట్టిని, దువ్వితేరాలేని జుట్టుని, తాగి పడేసిన కాఫీ కప్పుని, తిని పడేసిన అట్టిపండు తొక్కని ఏరుకుని తీసుకురా. నేను ఏమన్నా చేతపడి చేయడానికి అడిగానంట్రా, అయ్యేరు ఇయ్యేరు అంటున్నావు. అవి చేతపడి కాదురా, అవన్నీ కలిపి ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చావనుకో అమ్మాయి చటుక్కుమని పడిపోద్ది. చటుక్కుని పడిపోవడం కాదు, చెత్త ఏరుకునే వాళ్ళ చూస్తుంది. ఇలాంటి చెత్త ఐడియాలు కాకుండా ఏమన్నా చక్కగా ఉండే ఐడియాలు చెప్పు మావా. పోనీ ఏ డైమండ్ రింగ్ కొని మావా. ఓ పువ్వు ఇవ్వాలంటేనే పక్కింట్లో దూరం దొంగతనం చేయాల్సిన పొజిషన్ రా నాది. ఇంకా డైమండ్ రింగ్ ఎక్కడ నుంచి ఇమ్మంటావు? కొంచెం చీప్ అండ్ బెస్ట్ లో ఏమైనా ఐడియా చెప్పు మావా. ఇలాంటి టైం లో నీకు హెల్ప్ చేయగలిగింది ఒకే ఒక్కళ్ళు. ఎవరు మావా? ది లవ్ గురు. ఏం లేదు బేబమ్మ, మీను పడేయడానికి ఏమైనా టిప్స్ చెప్తామేమో అని. సింపుల్ ఏరా, ఇల్లి కాలట్టి పడిపోద్ది. నేల మీద పడ్డానికి కాదు, నా ప్రేమలో పడ్డానికి. ఎంతకీ ప్రపోజ్ చేసావా? లేదు బేబమ్మ. మరి 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారా ముంచుకై? అంటే అది ఏముంది బేబమ్మ, ఎదురు పడగానే తన సిగ్గుపడటం, కీడు మ్యూజిక్ వేసుకోవడం, ఒక కట్టు ఒక జూము, ఒక కట్టు ఒక జూము, లుక్కు 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 మ్యాచ్ మ్యూజిక్ బేబమ్మ. టేమ్ టెంట టెంట టేమ్. నోరుకోరా, టెమ 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 అంటో. మీకు నా జనరేషన్ వచ్చింది ఇదేరా, అసలు లవ్ లో చేయకూడదు ఏంటో తెలుసా? ఏంటి బేబమ్మ? లేటు, ఇప్పటిదాకా నువ్వు అదే చేసావు. లవ్ లో ఫీలింగ్ కాదు, టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఈ టైమింగ్ మిస్ అయ్యే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ దేవదాస్ పారు పారు అంటూ చివరికి పారులో పోయాడు. నువ్వు ప్రేమదాస్ అవ్వాలి కానీ దేవదాస్ అవ్వకూడదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? అర్జెంట్ గా వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఎలా ప్రపోజ్ చేయమంటావు బేబమ్మా? ఓ పువ్వు ఇచ్చి చెప్పేమంటావా? నువ్వు పువ్వు ఇచ్చావా పూల తోట ఇచ్చావా అన్నది కాదురా, తన గుండెకు వినిపించేలా నీ ప్రేమను చెప్పావా లేదా అన్నది మ్యాటర్. అయితే ఇల్లో స్పీకర్ కొనుక్కొద్దామా, గట్టిగా వినిపిస్తుంది. నీ పిల్ల తొండ, అందుకే నువ్వు ఇంకా సింగిల్స్ ఎంతకేలా మిగిలిపోయావు. బేబమ్మా మరి నేను ప్రపోజ్ చేశాక అమ్మాయి ఒప్పుకుంటది అంటావా? నువ్వు మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేస్తే నీ ప్రేమ అమ్మాయికే కాదు చుట్టూ ఉన్న పరిసరాలు కూడా తెలిసిపోద్ది. గుండెల్లో గంటలు మోగుతాయి, మేఘాలు అల్లరి చేస్తాయి, సీతాకోక చిలకలు పలకరిస్తాయి, ఆకాశం రంగులు పోసుకుంటది, చినుకులు మిమ్మల్ని తాకడానికి రాలుతాయి. ఆ క్షణం నువ్వు ఇందామనుకున్న మాట తన ఒట్టు నుండి ఖచ్చితంగా వస్తుంది. బేబమ్మా ఇదంతా నిజంగా జరుగుద్దంటావా? జరుగుద్దిరా, అదే లవ్ లో ఉండే మ్యాజిక్. అందుకే మామా నేను బేబమ్మ లవ్ గురు అన్నది. ముందు నువ్వు ఆ పని మీద ఉండరా మనోడా. మామా ఎల్లి ప్రపోజ్ చేయరా. ఏంట్రా చేసేది, ఇంట్లో చూసావు ఎంతమంది ఉన్నారు, ఎవరి గంటలో అయినా పడితే చెప్పించి కొడతారు. ఎలాంటి అన్ని బయట డీల్ చేసుకోవాలి. అమ్మా బయట నువ్వు పిలిస్తే అమ్మాయి వస్తుంటావా? ఏమో మామా అదే డౌట్, నా మీద నమ్మకం ఉంటే వస్తుంది, లేకపోతే. బావా రే అర్జెంట్ గా మ్యూజిక్ అబ్బు, ఇప్పుడు అడుగు. మీను అది బావా నాతో బయటకు వస్తావా? దీనికి వేసుకోవచ్చురా పర్లేదు. నువ్వు పిలిస్తే బయటకేటి, భూమి మీద ఎక్కడికైనా వచ్చేస్తాను. గుడికి రా బావా చాలు. తీరిందే అయినా సడన్ గా గుడికేంటి మీను? మా ఫ్రెండ్స్ నిన్ను పరిచయం చేయమని గొడవ పెడుతున్నారు బావా. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. నేను ఎక్కడికెళ్ళా ఇంతే మీను, అమ్మాయిలు నా గురించి పిచ్చే కొట్టేసుకుంటుంటారు. లాక్కోడని లాగుతున్నా తెగిపోద్ది. కానీ నేనెవరిని పట్టించుకోను, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంటున్నావు కాబట్టి ఇట్స్ ఓకే. కలుద్దాం ఇంటికి ఏ టైంకి? ఇప్పుడే బావా. సరే పద వెళ్దాం. ఇలా కాదు బావా, కొంచెం నీట్గా రెడీ అయ్యి. అంటే స్నానం చేస్తే సరిపోద్దా? నీకోసం కొత్త డ్రెస్ తెచ్చి రూమ్ లో పెట్టాను బావా, అది వేసుకుని రెడీ అవ్వు. మామా ఎలా ఉన్నాన్రా?
మిర్చిలో ప్రభాస్ లా ఉన్నారే. అవును మామా, ఇంతకీ గుడికి ఎలా వెళ్తున్నారు? ఇంకెలా వెళ్తాంరా, ఏ షేర్ ఆటోలోనే ఎక్కేసి వెళ్ళిపోతాం. ఛీ, పిసిన కొట్టోడా. ఛీ లేదురా, ఓన్లీ పిసిన కొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. అమ్మాయిని ఎక్కించుకుని ఎవడన్నా బండి మీద వెళ్ళాలనుకుంటాడు గానీ నీలా షేర్ ఆటో అంటారా? మా నాన్న బండి హైదరాబాద్ లో ఉంది కదరా, ఇప్పుడు ఎలా వస్తుంది? మీ నాన్న లోన్ అని కూడా ఎవడన్నా బండి అంటాడరా? బయట మీ తాత బుల్లెట్ ఉంది చూడు, నేను వీధి చివరి ఉండు, మనం చిన్న పని ఉండి బయటకు వెళ్తున్నాను, ఇంట్లో చెప్పి మేనేజ్ చెయ్యి అంతే. ఓకే మామా, ఒక చిన్న హెల్ప్. ఏంట్రా? సరే అయన్నీ నేను చూసుకుంటానులే. థాంక్స్ మామా. ఆల్ ది బెస్ట్ రా, ఇంక బయలుదేరు, గేరేస్తే బండి గుడి దగ్గర ఆగాలి. ఏంటి మీను ఎతుకుతున్నావు? మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను బావా. రాకపోవడం ఏంటి మీను, అక్కడ ఉన్నారు చూడు. పో బావా, నువ్వు నీ జోకులను. అంగో వచ్చేసారు. ఎల్లేట ఎలా ఉన్నారు? హెవీ మేకప్. నన్ను చూడడానికి వస్తున్నారా, పెళ్లి చూపులకు వస్తున్నారా? హాయే. హాయ్ మీను. ఇంగోండే మా బావా. అబ్బా, ఏ ఉన్నాడే? అవునే, మొహం చూడు, ముంజకాయలా ఎంత ముద్దుగా ఉందో. ముఖందే ఉంది, ఆ బాడీ చూడు, ఇప్పుడు ఏ పని మిరపకాయ బజ్జీలా ఉంది. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారమ్మా మీరు, కొంప తీసినా తినేస్తారా ఏంటి? వాళ్ళే నాటు పట్టిస్తున్నారు బావా. ఇంతకీ వీళ్ళ పేర్లు చెప్పలేదు కదా, ఇది సీత, ఇది గీత, ఇది రోత, కాదు రీట. ఈ పాపకేటి డైలాగులు లేవా? దానికి మగపిల్లల్ని చూస్తే సిగ్గు. అబ్బో, ఎంతైనా నువ్వు లక్కీనే మీను, ఇంత అందమైన బావున్నందుకు. అబ్బో, విలేజ్ లో మన క్రేజ్ మామూలుగా లేదుగా, సిటీలో మనల్ని ఒకటి దేకేది కాదు, ఎక్కడైతే మనమే మహేష్ బాబులా ఉంది. ఏంటి బావా, నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నా. బావా ఎవరికే బావా? ఏంటి బావా అలా అంటావు, మా మీనుకు బావైతే మాకు బావే కదా బావా. ఆపేవే బాబు, నువ్వు నీ సౌండింగ్ ని బావర్ కప్ మొఖం వేసుకుని బావా బావా అంటానే, మీను బావా అంటే క్యూట్ గా ఉంది, నువ్వు బావా అంటే మోటుగా ఉంది. ఎందుకు బావా అలా ఎక్కిరిస్తావు? బాబోయ్, చాలా డేంజర్ క్యాండిడేట్ మీను ఇది, అయినా దీంతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? నీకు ముక్కు ఎలాగో నాకు ఇది అలాగ బావా. అయితే ఆగు, దాన్ని ఇన్ని కలిపేద్దాం. అలాగే నాకు కూడా ఎవరినైనా సెట్ చేసే. ఇది బావనే పిలిచింది, నువ్వైతే ఏకంగా బ్రోకర్ చేస్తున్నాను. బావకి అందంతో పాటు కోపం కూడా ఎక్కువే. ఇంకా లోపల దద్దోజనం పెడుతున్నారంటే వెళ్ళి తినండి, లేకపోతే అయిపోద్ది. దద్దోజనమా, నాకు చాలా ఇష్టం, పదండి వెళ్ళి తినేద్దాం. మీను ఒకసారి కొంచెం ఇటు వస్తావా, మాట్లాడాలి. ఏంటి బావా? మొన్నటి నుంచి నీతో చెప్దాం అనుకుంటున్నాను, కానీ నీకు ఎలా చెప్తే అర్థమవుద్దో తెలియట్లేదు. తెలుగులో చెప్పు బావా, నాకు అర్థమవుతుంది. జోకులు కాదు మీను. నీతో మాట్లాడి మాట్లాడి నాకు కూడా నీలా జోకులు వేయడం అలవాటు అయిపోయింది బావా. మూడు రోజుల్లోనే ఇంత అలవాటు అయిపోతే మొత్తానికి నాతోనే ఉంటే ఇంకెంత మారిపోతావో. అర్థం కాలేదు బావా. అంటే మీను, ఒరే మను, నీకు అస్సలు సిగ్గులేదు, అది నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు, మరి మర్దల దగ్గరకు వస్తే ఎందుకురా ఓ సిగ్గుపడిపోతున్నావు, లోపల ఏముందో చెప్పాడరా. మీను, నువ్వు నా లైఫ్ లో చాలా స్పెషల్. ఎందుకు బావా? ఎందుకు అంటే ఏం చెప్తాం, ఇంకో ఇందుకే బావా బావా అన్నప్పుడల్లా లోపల తీగలు తెగిపోయేవి. నీ అందం వల్ల, నా కరువు వల్ల, లేకపోతే నువ్వు చూపించిన కేర వల్ల తెలియదు, కానీ నువ్వైతే నాకు పెచ్చ పెచ్చగా నచ్చేస్తావు. మీను ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ ఏం చేస్తాం, బయటికి రాకుండా లోపల పదాలన్నీ పబ్జి ఆడేస్తున్నాయి. నాకు తెలుసు, నేను ఈ మ్యాటర్ చెప్పేటప్పుడు ఇలా అయిపోతానని తెలుసు, అందుకే నీకు మాట చెప్పడానికి ఓ స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను, అటు చూడు. పువ్వే మీను, కానీ కొంచెం తల పైకెత్తి చూడు, నా ప్రేమ కూడా కనిపిస్తుంది. ఐ లవ్ యూ మీను. ఐ లవ్ యూ టూ బావా.
సక్సెస్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఐడియా ఇదే కానీ అదంతా సెటప్ చేసింది నేనే. ఇంకా చెప్పరా, ఆ పూలు పూ ఇచ్చింది కూడా నేనే అని ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవు? ఛీ, అసలు విశ్వాసం లేదురా నీకు. నువ్వు చెప్పేవని అందులో దూకిశాను, కానీ తర్వాత తెలిసింది నీట్లో పువ్వులతో పాటు జలగలు కూడా ఉన్నాయని. లోపలికి ఎన్ని దూరేసాయేంటో. లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్ మామా. సరే లేట్ అయిపోతుంది, ఇంట్లో కలుద్దాం, వచ్చే బాయ్. ఒరే అలా వదిలేసి వెళ్ళిపోతారేంట్రా, ఆటో వాడు కూడా వెళ్ళిపోయాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనుగడేడే పొద్దునండి కనబట్టలేదు. ఏమోనండి నాకు తెలీదు, ఒకసారి వీధిలోకి వెళ్ళి చూడండి. అప్పుడే కొన్న ఆడి గారికి సైకిల్ లోడ్ వచ్చి సొట్టెట్టినట్టు హార్ట్ టు ప్యాంట్లకు వచ్చే సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది. ఏంటదే? చాకు కన్నా మేకు కన్నా పదునైంది మా నాన్న చూపు.